ఒక్కరూ మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన వినాయకులతో పర్యావరణం కలుషితమవుతుందని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలన్నారు. మట్టి వినాయకుల తయారీ కోసం తన వంతు సహాయంగా 25,000 రూపాయలను జిల్లా కలెక్టర్కు ఎమ్మెల్యే అందజేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతులు ఉపయోగించుకోకుండా మట్టి గణపతులతో తయారు చేసి దేవుణ్ణి కలుషితం లేకుండా మనం పూజించాలి అని చెప్పి ఒక ఉద్దేశం. అలాగే మీకు అందరికీ తెలుసు, ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతి తయారు చేస్తే దాంట్లో ఎన్నో కెమికల్స్, ప్లాస్టిక్, రకరకాలైన పర్యావరణాన్ని చెడ్డగా చేసే విధంగా ఎన్నో ఇది ఉంటాయి. ఎన్నోసార్లు